ఇళ్లపై వారికే హక్కు కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి నేడు శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బేయపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు సుదీర్ఘకాలంగా పడిన కష్టానికి ప్రతిరూపంగా గతంలో నివసించే ఇళ్ల హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం మహోన్నత పథకమని, ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రజలను కోరారు. నేడు రాష్ట్రంలో 26,000 కోట్ల రూపాయల విలువైన 31 లక్షల ఇళ్లు మంజూరు చేశారని, ఈ పథకం కింద దాదాపు 10,000 కోట్ల రుణమాఫీ చేసి 6,000 కోట్ల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జీలు మినహాయింపు ప్రజలకు ఇచ్చారని తెలియజేశారు. ఇంతటి మహోన్నతమైన పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తుంటే దేవుడు కాదు ఎవడమ్మా, దేవుడు అని ఎవడు? వీళ్ళు కాలువల్లో కట్టద్దు. ఏమి లేదమ్మా, 7 మీద చంద్రబాబు నేను వచ్చి ఏం నువ్వు చేసేసి పసుపు కొంప నువ్వు చేసే ఏం చేసి పెట్టావు? అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు అవుతుంది. ఎంత కష్టాలతో అమ్మఒడి నిజం చెప్పడం మహిళలైతే ఈ మధ్య మహిళలు కంట్రోల్ ఉండాలా లేరు? అన్ని పథకాలు మీకే. ఒక్కరు ఈరోజు దాదాపు 347 మంది దాకా ఇప్పటి వరకు లబ్ధిదారులు కట్టున్నారు. శ్రీకాళహస్తి దాదాపు 1,282 బాగా కట్టున్నారు. ఇది మీ మండలం కాళహస్తి మండలం. తొట్టంబేడు 810, అదేవిధంగా ఏర్పేడు 1,006, రేణుగుంట 745, టోటల్ కలిపితే 7,377 మంది, 17,000 మందికి దాదాపు హైయెస్ట్ మన జిల్లాలో మందే ఉంది. ఇంకా డ్రైవ్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొని పోతారు.